చెప్పండి సార్. చాలా బాగుంది సార్. జగన్ గారు వస్తేనే బాగుంటుందని నా కోరిక. ఎందుకనంటే ఒకప్పుడు పింఛన్ కావాలంటే భోజనాలు కట్టుకొని ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేసి ఆ రోజు అవ్వకపోతే ఇప్పుడు ఇంటింటికి వాలంటీర్లు వస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. చాలా బాగుంది సార్. చాలా చాలా మంచి చేశారు సార్. అది ఒక టీడీపీ వాళ్ళకి వాళ్ళ ఒక్కళ్ళకే తెలుసు సార్. చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారుగా ఈ నాలుగేళ్ళ అవన్నీ మాటలు బోటకం మాటలు అవన్నీ దేనికి సార్? జగన్మోహన్ రెడ్డి గారిని అనుకోవడం మాటలన్నీ అవన్నీ మామూలు కామన్ గా సార్. దాంట్లో అవన్నీ కామనే కదా, రాజకీయం అంటేనే కామన్ గా సార్. అది మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వచ్చి జగన్ అది అంత అది జరిగే పని కాదు కదా సార్. అది జరుగుతుందని కళ్ళ ఊహించుకోవచ్చు, కానీ అది ఊహదు. బీజేపీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏపీలో రాదు అనేది గట్టి నమ్మకం సార్. బీజేపీ ఏపీలో లేదు. ఎంతోమంది ఏం చేసినా కానీ ఏం కాదు సార్. ఏం తెలుసు, ఆహారం రాదు, అమ్మ అనే మాట్లాడటమే తెలియని వ్యక్తి అతను. రాజకీయం అంటే తెలుసా? చెప్తారు 1000 మాట సార్, 1000 మాటలు చెప్తారు సార్, 1000 మాటలు చెప్తారు. అవన్నీ చెప్పిన మాటలన్నీ జరుగుతాయండి, చెప్పిన మాటలు జరగకపో సార్. ఇద్దరు కాదు, సినిమా డైలాగ్ ఉంది, సింహం ఒకటే వస్తుంది అట్లా ఆడేలాగ గొప్పలుగా వస్తాయి. అట్లా వచ్చినా కానీ ఎవరు ఎన్ని చెప్పినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం అనేది జరగదు జరగదు జరగదు. సింగిల్గానే వస్తారు సింహంలాగా. ఇవన్నీ బురద, రాజకీయ బురద ఇది చల్లటం. ఇప్పుడు ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు చెప్పనండి సార్, ఎవరు అచ్చెన్నాయుడు గారు చెప్పని, ఎవరు ఎన్నైనా చెప్పనండి సార్. నంబర్ వన్ 175కి నాకు తెలిసి 175కి 175 రావచ్చని నా ఊహ సార్. సార్ ఓకే సార్.